గురువు గారు, ఇప్పుడు మనం చదువుకుంటున్నాం, ఇవాళ రేపు స్టూడెంట్స్ అందరు చదువుకుంటున్నారు, కానీ ఇప్పుడు చూసే స్టూడెంట్స్ జ్ఞానాన్ని పెంచుకోవడం తక్కువ అయిపోయి ర్యాంకుల కోసమే చదువుతున్నారు, అది ఎంతవరకు మంచిది అంటారు మీరు? ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది అంటే, ఆ ఎగ్జామినేషన్స్లో మనం చదువుకుని మగప్ చేసి, అంటే జ్ఞాపక బాగా కంఠస్థ పట్టి ఎగ్జామినేషన్లో దాన్ని కక్కేస్తే సరిపోతుంది. ప్రస్తుతం అదే కదా పరిస్థితి, బాగా కంఠస్థం చేసి దాన్ని ఎగ్జామినేషన్స్ టైంలో దాన్ని అలాగ ఏదో రకంగా కక్కేస్తే సరిపోతున్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట. అందుకనే ఏమవుతోంది అంటే, ఇంజనీరింగ్లు పూర్తి చేసుకుంటున్నారు కానీ వాళ్ళకి జాబుల్లోకి వెళ్ళడానికి భారీగా గ్యాప్స్ వచ్చేస్తున్నాయి. ఎవరు కూడా జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించకుండా, అనుభవాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నించకుండా ఉండడంతో మార్కులు వస్తున్నాయి, డిగ్రీలు వస్తున్నాయి, కానీ వాళ్ళకి నిజ జీవితంలో ఏ రకంగా పనిచేయాలి, నిజ జీవితంలో ఏ రకంగా ఎదుర్కోవాలి, నిజ జీవితంలో ఏ రకమైన రిజల్ట్స్ తీసుకురావాలి అన్న ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సు రాకపోతుందన్నమాట. అందుకనే భగవద్గీతలో కృష్ణుడు ఏ రకంగా జ్ఞానాన్ని సంపాదించుకోవాలని చెప్తాడు, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. సో మనం ఎవరైనా సరే, ఆధ్యాత్మిక గురువులైనా సరే, లేకపోతే భౌతికంగా మీకు చెప్పే గురువులైనా సరే, వారిని పరిప్రశ్నేన చాలా నమ్రతగా ప్రశ్నలు వేసి ఆ సమాధానాలను మనం అర్థం చేసుకోవాలన్నమాట. నమ్రతగా ప్రశ్నలు వేసి సమాధానాలను మనం అర్థం చేసుకుంటే అప్పుడు మనకి ఆ జ్ఞానం అనేది వస్తుంది. లేకపోతే మనం చాలా సూపర్ఫిషియల్గా ఉంటాము, పెద్ద పెద్ద డిగ్రీలు వస్తాయి, అవన్నీ వస్తాయి, కానీ నిజ జీవితంలో ఏమీ సాధించలేకపోతాం అన్నమాట. మీకు అట్లాంటి అసంతృప్తి రాకూడదు అంటే ఫస్ట్ నుండి కూడా ఆ వచ్చే మీరు ఏదైతే సబ్జెక్ట్ చదువుతున్నారో, ఏ ఇంజనీరింగ్ బ్రాంచ్ అయినా కావండి, అందులో కాస్త మనసు పెట్టి దాంట్లో ప్రశ్నలు వేస్తూ మంచి సమాధానాలు రాబట్టుకుంటూ గురువుల దగ్గర నుండి నమ్రతగా మీరు నేర్చుకుంటేనే ఆ జ్ఞానం అనేది పెరుగుతుంది అన్నమాట. సో అమానిత్వం, అదంభిత్వం, అహింస, శాంతి, రాజవం, ఏ జ్ఞానమైనా సరే ఫస్ట్ మొదలయ్యేది అమానిత్వం, అంటే హ్యూమిలిటీ ఉండాలన్నమాట. ఆ మనిషిలో ఆ హ్యూమిలిటీ అంటే నాకు తెలియదు, నేను నేర్చుకోవాలి, ఈ పలానా విషయం నాకు ఇంకా తెలియదు, నేను నేర్చుకోవాలి అన్న హ్యూమిలిటీ ఉండాలి, నేర్చుకోవాలన్న తపన ఉండాలి. అవి ఉన్నప్పుడు ఆ గురువు దగ్గరికి వెళ్ళి మనం నమ్రతగా ప్రశ్నలు వేస్తే ఆ వచ్చే ఆన్సర్స్ని కానీ మనం అవగాహన చేసుకోగలిగితే, ఇంటలెక్చువల్గా అర్థం చేసుకోగలిగితే అది మనకి జీవితాంతం ఉంటుంది. ఒకవేళ మనం కంఠస్థం చేసి ఆ ఎగ్జామినేషన్లో ఏదో రకంగా కక్కేసి ఆ తర్వాత ర్యాంకులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ మనకేమీ గుర్తుండదు, ఏమీ చేయలేకపోతాం అన్నమాట. సో చాలా మంచి ప్రశ్న, భగవద్గీతలో వీటికి కూడా ఆన్సర్స్ ఉన్నాయి, మనం ఏ రకంగా ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అనేసి అన్నమాట. సో ఎనీ ఇంటెలిజెంట్ పర్సన్, అంటే ద సిమ్టమ్ ఆఫ్ ఎన్ ఇంటెలిజెన్స్ ఈజ్ హీఈస్ వెరీ కీన్ టు అండర్స్టాండ్ అన్నమాట. చాలా ఆతృతగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు, మరియు చాలా అప్రోప్రియేట్ ప్రశ్నలు వేస్తారన్నమాట. అట్లాంటి ఎబిలిటీ ఉండాలి అంటే మనం నమ్రతగా నేర్చుకోవాలి.